ఇప్పుడు అందరి దృష్టి పంచాయతీ ఎన్నికలపైనే ఏకగ్రీవాలపై అటు ఎస్సీసీ ఇటు ప్రభుత్వం ఫోకస్ పెట్టాయి బలవంతపు ఏకగ్రీవాలు చేయిస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తోంది ఎస్సీసీ అందుకోసం ప్రత్యేకంగా ఐజీనే నియమించింది పట్టుదలకు పోకుండా ఏకగ్రీవాలకు ప్రయత్నించాలంటోంది అధికార పార్టీ అన్ని వైపుల నుంచి ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ రావడంతో పంచాయతీపై మరింత ఫోకస్ పెరిగింది అటు ప్రభుత్వం ఇటు ఎస్సీసీ ఇదే పనిలో బిజీగా ఉన్నాయి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ పెట్టారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ సీఎస్ డీజీపీ తో పాటు కలెక్టర్లు ఎస్పీలు ఎన్నికల నిర్వహణపై చర్చిస్తారు మార్చిన షెడ్యూల్ ప్రకారం 29వ తేదీన తొలిదశ ఎన్నికలకు జిల్లాల్లో నోటిఫికేషన్లు వెలువడతాయి ఆ రోజు నుంచే నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది ఈలోపు సిబ్బంది పోలింగ్ కేంద్రాలు కరోనా వ్యాప్తి కాకుండా చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో చర్చిస్తారు ఎస్సీసీ మరోవైపు పంచాయతీరాజ్ శాఖ ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది కమిషనర్ గిరిజా శంకర్పై బదిలీ వేటు వేశారు ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఓటర్ల జాబితా రూపొందించడంలో నిర్లక్ష్యం వహించినందుకు ఈ చర్యలు తీసుకున్నారు దీనిపై ప్రొసీడింగ్స్ ను విడుదల చేశారు ఎస్సీసీ ఎన్నికల్లో శాంతి భద్రతల అంశాన్ని పర్యవేక్షణకు ఐజీ స్థాయి అధికారిని నియమించింది ఎస్సీసీ డాక్టర్ సంజయ్ని అందుకోసం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏకగ్రీవాలు హింస అల్లర్లు కోడ్ ఉల్లంఘనల్ని ఐజీ సంజయ్ పర్యవేక్షిస్తారు బలవంతంగా ఏకగ్రీవాలు చేయిస్తే కఠిన చర్యలు తప్పవని ఇప్పటికే హెచ్చరించారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వం మాత్రం ఏకగ్రీవాలు జరపడంపైనే ఫోకస్ పెట్టింది మున్సిపల్ జెడ్పీటీసీలు వదిలేసి పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం వెనుక దురుద్దేశాలున్నాయన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గ్రామాల్లో ఘర్షణలు రేపడానికే ఈ ప్రయత్నమన్నది తమ అనుమానమన్నారు విలేజెస్లో కక్షలు రేపి దానివల్ల వాటిగల అవి అట్లే కంటిన్యూ అయ్యి ఏదో ఆ రకంగా అయినా నెక్స్ట్ వచ్చే ఎన్నికలు పార్టీ గుర్తు మీద ఎన్నికలు జరిగే ఎన్నికల మీద ఆ ప్రభావం పడుతుందనే అత్యాశ ఏదో దింపుడు కళ్ళ ఆశతో అది చేస్తున్నారేమో మాకు అక్కడ స్ట్రాంగ్ అనుమానం ఉంది అనుమానం ఎందుకు అదే నిజం కూడా అందుకే గ్రామాల్లో పట్టుదలకు పోకుండా ఏకగ్రీవాలకు ప్రయత్నించాలని సూచించారు సజ్జల రామకృష్ణారెడ్డి పైగా పంచాయతీలకు ప్రత్యేక నిధులు వస్తాయన్నారు 2000 జనాభాలోపు 5 లక్షలు 5000 జనాభా ఉంటే 10 లక్షలు 10000 లోపు ఉంటే 15 లక్షలు 10000 దాటి జనాభా ఉంటే 20 లక్షల నిధుల్ని పంచాయతీలకు ఇస్తామన్నారు సజ్జల ఎన్నికలంటే వచ్చే గొడవలు కలిసి ఉండే అన్నదమ్ముల లాంటి వాళ్ళు కొట్టుకోవడాలు అవి కంటిన్యూ కావడాలు ఫ్యాక్షన్లుగా మారడాలు ఈ న్యూసెన్స్లు హింసాత్మక సంఘటనలు వచ్చి దానివల్ల సాధ్యమైనంత వరకు ఏకాభిప్రాయంతో ఏకగ్రీవాలు జరిపే ప్రయత్నం చేయమని ప్రభుత్వం ఆల్రెడీ విజ్ఞప్తి చేసింది మరోవైపు ఎన్నికల విధులకు ఉద్యోగులు కూడా ఒప్పుకున్నారు అయితే తమ విజ్ఞప్తుల్ని పరిగణలోకి తీసుకోవాలని సీఎస్ ను కలిసి చర్చించారు సానుకూలంగా స్పందించి రేపు ఎస్సీసీతో కూడా మాట్లాడి మొత్తం స్టాఫ్ ప్యాటర్న్ చూసుకొని స్టాఫ్ అడ్జస్ట్మెంట్ చూసుకొని ఖచ్చితంగా సానుకూలంగా నిర్ణయం అంటే సీఎస్ గారు చెప్పింది ఒకటే ఉద్యోగులకు ఇబ్బంది రాకూడదు ఇబ్బంది రానియము ఉద్యోగులకు ఇబ్బంది ఉండకూడదనే మేము వాయిదా వేయాలని కోరినాము 50 ఏళ్లు దాటిన మహిళా ఉద్యోగుల్ని పోలింగ్ కౌంటింగ్ విధులకు దూరంగా ఉంచాలని దీర్ఘకాలిక వ్యాధులున్న వారిని మినహాయించాలని ఎన్నికల విధుల్లో ఎవరికైనా కరోనా వచ్చి మరణిస్తే 50 లక్షల పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు ఉద్యోగులు